మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ దేవదేవునికి చెల్లునుగాక. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఈ నూతన దినము కొరకు మనందరికీ అనుగ్రహించిన కృపావార్త దేవుని యొక్క వాగ్దానము, కీర్తనల గ్రంథము 144వ కీర్తన 10వ వచనం. నీవే రాజులకు విజయము దయచేయువాడువు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు మనకు విజయమునిచ్చే దేవుడు, మన దేవుడు మనలను తప్పించే దేవుడు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానంలో మన దేవుడే మనకు విడుదల దయచేసి విజయమును అనుగ్రహించే దేవుడు. మనమందరం విజయం కోసం తాపత్రయపడేవారమే, పోరాడేవారమే. నష్టం కావాలనుకుని ఎవ్వరు కోరుకోరండి. ప్రతి ఒక్కరికి విజయం కావాలి. విజయం కొరకు రకరకాల మార్గాల్లో ప్రయాణం చేస్తుంటారు. విజయం ఎలా పొందుకోవాలి, విజయం సాధించాలంటే విజయానికి 5 మెట్లు, విజయానికి 6 మెట్లు అన్నట్టు మర్చిపోయాను, విజయానికి 7 మెట్లు అన్న పుస్తకాలు బజార్లో చాలా దొరుకుతాయి. వాటన్నిటినీ కొనుక్కుని చదివి ఆ లెక్కలో ఆ మార్గంలో ప్రయాణించి నష్టపోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు మనకి దినాన వాగ్దానం చేస్తున్నారు, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడ నష్టపోయావో, నువ్వెక్కడ పడిపోయావో, నువ్వెక్కడ ఓడిపోయావో, అక్కడి నుండి దేవుని వైపు చేతులు చాపి ఎస్సయ్యా అంటే విజయమును అనుగ్రహించే విజయ ప్రదాత మన దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, దుష్టుల చేతిలో నుండి నా సేవకుడైన దావీదును, దావీద్ అన్న దగ్గర మన పేరు పెట్టుకుందాం, తప్పులేదు. దుష్టుల చేతిలో నుండి మీ పేరు పెట్టుకుని మనలను విడిపించువాడు, తప్పించువాడు ఆయనే. ఎందుకనగా పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. రోమా పత్రికలో పౌలు గారు రాశారు, ప్రతి ఒక్కరూ పాపానికి దాసులు. ఆ పాపపు చెర నుండి మనం తప్పించబడి రాజులైన యాజక సమూహముగా చేయబడి రాజులుగా మనము విజయ తీరాలకు చేరాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష. అందుకని ఆయన సేవకులైన మనలను దుష్టుల చేతిలో నుండి తప్పించి నిన్ను నన్ను రాజులుగా చేసి మనకు విజయమునిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇంకా చింత ఎలా, నేను ఇంకా ఓడిపోతున్నానండి, నాకంటూ ఎవరు లేరండి, ఒంటరితనమండి, లేకపోతే నా పరిస్థితి నవ్వుల పాలైపోయిందండి, నిందల పాలైపోయింది, ఇలాంటి చింతలు నీ మీద మోసుకోవలసిన అవసరం లేదు. చింత యావత్తు ఆయన మీద వేసేసేయి. పాపము నుండి దాస్యత్వంలో ఉన్న నిన్ను ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కొని బయటకు తీసుకొచ్చి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చి రాజులైన యాజక సమూహముగా చేసి నీకు నాకు విజయమును ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నమ్ముదాం, ఆయన వాగ్దానాన్ని నమ్ముదాం, ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆయన రాజులకు, రాజువైన నీకు నాకు, రాణివైన మనందరికీ సహోదరిలారా, దేవుడు విజయాన్ని ఇస్తానని ఈ దినాన వాగ్దానం చేస్తున్నారు. ప్రతి దాంట్లోనూ ఓడిపోతున్నానండి, నాకు విజయం రావట్లేదు అని బాధపడుతున్నావా, నీ కొరకే ఈ వాగ్దానం. ఆయన అంటారు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో, అయినను మనలను ప్రేమించు వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం, నీకన్నిటిలో అత్యధిక విజయం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమించు వారి ద్వారా దేవుడు మనకు అత్యధిక విషయం అన్నిటిలోనూ. నువ్వు యేసయ్యను ప్రేమించినట్లయితే విజయం నీ చెంతనే ఉంటుంది. యేసయ్యను ప్రేమిద్దాం, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ప్రతి ఓటమిని విజయంగా మార్చగలిగిన, తారుమారు చేయగలిగిన దేవుడు మన పక్షాన్నే ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.